चापा बेल्लम द्रावणं तयारी 40 केजीलु चाप वेस्ट तीसुकोनी दीनितो समानंगा ఒక 40 కేజీలు బెల్లం కలుపుకొని ఒక డ్రమ్ములో వేసుకొని ఇది వేసవి కాలంలో అయితే ఒక 15 రోజులుకు తయారవుతుంది అదే చలి కాలంలో అయితే ఒక 20 రోజులు టైం తీసుకుంటే ఇది తయారు తొందరగా అవడానికి ప్రతి రోజు పొద్దున సాయంత్రం ఒకసారి కలయబెడుతూ ఉండాలి తయారైన తర్వాత 200 ml లీటర్ల కలిగిన డ్రమ్ములో ఒక హాఫ్ లీటర్ ఈ ద్రావణాన్ని తీసుకొని వడపోసుకొని కలుపుకొని ఈ చెట్లకు పైన పిచికారీ అయినా చేసుకోవచ్చు స్ప్రేయింగ్ లేదంటే డ్రిప్ లో అయినా వదులుకోవచ్చు దాని వల్ల ఉపయోగాలు వచ్చేసి తొందరగా చెట్టు ఎదుగుతుంది పూత గాని కాయలు గాని దృఢంగా వస్తాయి దీని వల్ల బాగా ఉపయోగం ఉంటుంది సార్ రంగా పొడిగా కొట్టుకోవాలి చెప్పు ఈ విధంగా 200 లీటర్ల డ్రమ్ లో చాపల వేస్ట్ వేసుకొని ఆ తర్వాత నలగొట్టిన బెల్లం వేసుకోవాలి బెల్లం దంచుకున్న బెల్లం ఈ విధంగా వేసుకోవాలి ఎన్ని కేజీలు చేపల వేస్ట్ వేసుకుంటామో అన్ని కేజీలు సమానమైన బెల్లం వేసుకోవాలి పట్టు మోత ఎచ్చి లేకుండా మోత ఎచ్చి చెప్పు ఈ చాపల వేస్ట్ ను బెల్లాన్ని బాగా వేసుకున్న తర్వాత ఒక 15 రోజులకు ఇది తయారవుతది రోజుకు రెండు తూర్లు దీని కలిపి పెట్టుకుంటా ఉండాలి ఈ చాపల వేస్ట్ ను బెల్లాన్ని ఈ విధంగా వేసి ఈ మాదిరి కట్టితో కలిపి పెట్టుకొనింటే ఒక 15 రోజుల తర్వాతకు పూర్తిగా తయారవుతది ఆ తర్వాత 200 లీటర్ల డ్రమ్ముకు ఒక 500 ఎంఎల్ దీని ఫిల్టర్ తీసుకొని దాంట్లో కలుపుకొని చెట్లపైన పిచికారీ అయినా చేసుకోవచ్చు లేనిదో డ్రిప్ లో అయినా వేసుకోవచ్చు ఈ ద్రావణము ఒక 6 నెలల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ ద్రావణాన్ని డ్రాగన్ ఫ్రూట్ తైవాన్ జాముకు వాడటం కోసం తయారు చేస్తున్నాము.